हेलो अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल रेड्डी वेद व्लॉग्स बहुत मैं चला चला बहुत अक्कड़ जुट्टपाक अंडी अला तीग तीग उंटदन अभी तीग कन्नी आकुल आकुल तुंचुतुंदी अम्मा रेड्डी कूडा तुंचुतुन्नाडु चिन्नोनिकि वेयालनी अभी तीसुकोनि वच्चानन्नमाट अभी आकल अला तुंचुकोवाली तीगल उंटाई जुट्टपाक अंडी अदी इंत मुंदु वीडियो इदे वेसेदी कोंचेम इंत एंडल कालमैना बाबुकैते जलुबु वस्तुंदी अन्नमाट वस्तुंदी मल्ली पोतुंदी अलागे अंदुकनी मल्ली अम्म वच्चिंदी काबट्टि अम्म मल्ली वेस्तुंदी अन्नमाट नेनु अक्कड टब्बुलु अयिते कप्पनीलाकु चिन्न कोम्म तेच्चि वेरे वाळ्ळ इंटि दग्गर नाटिनानंडि इंका दग्गु कंदुकु अदि पनिकोस्तदि काबट्टि टब्बुलो मन इंटि दग्गर उंटे मनं अला అలా పీకేసుకొని ఇంకా చేసుకొని వేసుకోవచ్చని కొమ్మ అయితే నాటినాను అన్నమాట. చూడండి ఎంత బాగా ఆకులన్నీ ఎంత బాగా వచ్చాయో. అవి కొన్ని అయితే గిల్లింది అన్నమాట అమ్మ బాబుకు వేయాలని. అది దగ్గుకు మంచిదండి. కప్పనీలాకు కప్పనీలాకు జుట్టపాకు తొలిసాకండి మూడు నీటిగా నీళ్ళతో బాగా నీటిగా కడగాలని కడగాలి. ఎందుకంటే అవి దుమ్ము అంత ఉంటాయి కాబట్టి బాబుకు అన్ని కడుపులోకి వేసేటి కాబట్టి నీటిగా అన్ని కడిగేసుకోవాలి ఆకులన్నీ. జుట్టపాకు తులుశాకు ముందే కడిగి పెట్టేసిందన్నమాట. ఇప్పుడు ఇప్పుడు వేసేటప్పుడు ఇవి కొమ్మకు పీకిందన్నమాట. కప్పనీలాకు ఇప్పుడే పీకేసింది అన్ని క్లీన్ చేసింది. మా పెద్దోడు చూడండి ఎంత అల్లరి చేస్తానే అంటాడు. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి నైట్ అయిందండి. నైట్ 8:30 అట్లా అవుతుందన్నమాట. మా చిన్నోడు నిద్రకు వస్తున్నాడు అన్నమాట. నిద్రకు వచ్చేటప్పుడు వేసి నిద్రపించుకోవాలండి. మళ్ళీ తర్వాత ఏం పెట్టద్దు. బాబుకు పాలు కూడా దాపద్దు అన్నమాట. అందుకనే ఇప్పుడు 8:30కి అమ్మ ఇలా చేస్తుంది అన్నమాట. అవి కస్తూరి మాతర్ అండి. అంటే అవి చిన్న గుండ్లు గుండ్లు ఉంటాయన్నమాట. అలా ప్లాస్టిక్కి డబ్బాలు వచ్చి ఉంటాయి అన్నమాట. ఒకటి తీసుకొని పాలలో నానబెట్టుకోవాలి ముందే. అంతా అది నలగొట్టుకొని అదే పగలగొట్టుకొని పాలలో వేసుకొని నానబెట్టుకోవాలండి. తర్వాత ఆకులు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అమ్మ ముందే ఆకులు వాడ్చక ముందే అవి వేస్తుందన్నమాట. అది చూడండి అక్కడ కస్తూరి మాదిరి ఇవి మార్కెట్లో దొరుకుతుందండి. ఇంత ఎండలకైనా చిన్నోనికి ఒక్కొక్క రోజు జలుబు వస్తుందండి. మళ్ళీ పొద్దున కల్లా ఉండదన్నమాట. ఒక రోజంతా బాగా చీమిడంతా వస్తుందన్నమాట. మళ్ళీ మరుసటి రోజు జలుబు ఉండదన్నమాట అని అమ్మ మళ్ళీ వేస్తుంది. ఇలా చేస్తుంది అన్నమాట. అలా డబ్బీలలో వస్తాయండి అవి. ఒకటి వేసుకోవాలన్నమాట. అప్పుడు చిన్నప్పుడు తెచ్చినాం అవి అలాగే ఉండవు. ఎప్పుడన్నా జలుబుకే కదా వాడేది. అలా అది మొత్తం అలా నలిపేసి నలగొట్టి వేయాలన్నమాట. పాలల్లో నానబెట్టుకోవాలి ముందు. పాలల్లో వేస్తుంది కొద్దిసేపు నాంతది కదా అంతలేకల్లా. వీడియో నచ్చితే చిన్న లైక్ అండ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మా పెద్దోడు దోసకాయ తీసుకొని ఏమల్లరి చేస్తున్నాడు. వీడు 9:30 10 కల్లా పడుకుంటాడండి. పెద్దోడు నిద్రపోడు అన్నమాట. అన్ని బల్బులన్నీ లైట్లన్నీ ఆఫ్ చేసి ఇంకా నిద్రపోతాడు. అంతవరకు ఇలా అల్లరి చేస్తానే ఉంటాడు. అక్కడ అమ్మ అక్కడ నల్ల అది మాత్ర వేసింది కదా అదంతా సాదుతుంది అన్నమాట. అలా వేలుతో నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని అలా సాదుతుంది అది కరిగేటిగా తొందరగా. అవి ఆకులండి జుట్టపాకు తులసాకు కప్పనీలాకు మూడు నీట్గా కడిగిందనమాట ఆకులన్నీ. అమ్మ ఇక్కడ పెనుము పెనుము మీద వాడ్చుకోవాలి. కవర్లో పెట్టి అన్నీ పెట్టినానండి. నైట్ టైమే వేయాలన్నమాట. డే టైం వేయకూడదు అన్నమాట. కొంచెము పెద్దోడికి కూడా వానికి కూడా అంతే అండి. ఇద్దరికి ఒకేసారి జలుబు వస్తుంది ఒకేసారి పోతుంది అన్నమాట. వాడి పెద్దోనికి వస్తే వాడి వీనికి ముద్దు అందుకు పెడతా అంటాడు కాబట్టి వీనికి వస్తుంది అన్నమాట. మళ్ళీ ఒక్కరోజు బాగా చీమిడి కారుతుంది మళ్ళీ మరుసటి రోజు బాగుంటారు అన్నమాట. అలా ఉంది ఎండలకైనా ఇంత వేడికి ఉండడం లే. అందులో జలుబు చేసిన వల్ల కూడా చిన్నోడు అస్సలు ఉండడం లేదండి. అది చూడండి ఫస్ట్ వేసింది అది.
తులసి ఆకు జుట్టుపాకు అన్నమాట కప్ప నీళ్ళ ఆకు తొందరగా మగ్గుతాదండి లాస్ట్లో వేసుకోవాలి అవి రెండు అలా వేడి చే ప్యాన్ మీద అలా తిప్పుతూ ఉంటే అవి ఆకులన్నీ మగ్గుతాయి అన్నమాట అక్కడ చూడండి వన్ చిన్నోని ఎలా చేస్తున్నాడు వాడు అసలు సైలెంట్గా ఉండేయడండి ఏదో ఒకటి చేస్తానే అంటాడు మన దగ్గరవి దోసకాయ తీసుకొని చూడండి ఎలా చేస్తున్నాడో చిన్నోడు బాగా అన్ని వస్తువులు పట్టుకుంటాడండి పట్టుకొని బాగా ఆడుకుంటున్నాడు అన్నమాట అలా చిన్న స్పూన్తో అలా తిప్పుకుంటూ ఉంటే అంత అది కప్ప నీళ్ళకు కూడా వేస్తుంది అన్నమాట అమ్మ అంత కరుగుతుందండి ఆకంతా ఆ స్మెల్ అంతా పోతుందన్నమాట ఆకు ఆకులన్నీ బాగా కరుగుతాయి అన్నమాట వేడికి ప్యాన్ మీద వేడికి కరిగిపోతాయి అన్నమాట అలా బాగా తిప్పుతూ ఉండాలా ఆకులన్నీ మగ్గిపోవాలండి అన్నీ ఇంకా పాలల్లో వేసేసి బాబుకి వేయాలన్నమాట బాబుకి వేసి ఇంకా నిద్ర టైం అయింది బాబు ఏడుస్తూ ఉన్నాడనమాట బాబుకి వేసి ఇంకా పండు పెట్టేస్తే పండుకుంటాడనమాట అలా తిప్పుకుంటూ ఉంటే చిన్న స్పూన్తో ఆకులన్నీ మగ్గుతాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మా అమ్మ వచ్చిందండి గెడ్డి ఉందని అమ్మ వచ్చిందనమాట ఇప్పుడు మా మిరప నాటేసి నెల 5 వారాలు అయిందండి మా మిరప నాటి ఇప్పుడు మూడోసారి తోకం పెట్టిస్తున్నామన్నమాట వారానికి ఒకసారి 10 రోజులకోసారి గడ్డి తీపేయాల్సిందే అనమాట ఇంకా డైలీ నీళ్ళు వాడతాయి కాబట్టి గడ్డి వస్తూనే ఉంటుంది ఈరోజు తీసినామండి ఇంకా అయిపోలేదు రేపు కూడా ఉంటుందన్నమాట గడ్డి అందుకే అమ్మ కూడా నేను ఇంకా తోటలోకి వెళ్ళలేను కాబట్టి అమ్మ వస్తుంది అప్పుడప్పుడు అలా అంతా వేడి మీద బాగా వాడ్చుకోవాలండి చూడండి ఆకులన్నీ మగ్గిపోయినాయి 1 నిమిషం అలా గ్యాస్ ఆఫ్ చేసి 1 నిమిషం చల్లారనివ్వాలి మనం పిండుకున్నాం కాలుతంటే పిండలేం కదండి 1 నిమిషం అలా చల్లారనిచ్చి అలా చేతులు వేసుకొని అలా నలుపుకోవాలి కొద్దిసేపు అలా అంటే నలుగుతాయి అన్నమాట ఆకులన్నీ అలా అనేసి గ్లాస్లో అంతా రసం పిండుకోవాలన్నమాట ఆకులలో రసం చూడండి అలా అంతా పిండేసుకోవాలండి చిన్నోనికి కొంచెం పెద్దోనికి కొంచెం అన్నమాట చిన్నోనికి తక్కువే వేస్తాము పెద్దోనికి కొంచెం ఎక్కువ ఇది జుట్టపాకు వేస్తే కొంచెం వేడి ఉంటుందండి బాడీలో కొంచెం అందులో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెమే వేసుకోవాలి చూడండి మాత్రం వచ్చింది ఇంకా చిన్నోనికి కొంచెం వేసి పెద్దోనికి వేసేసి పెద్దోనికి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇలా పాతకాల పద్ధతిలో ఇవి చేసుకోవడం మంచిదండి అప్పుడప్పుడు ఇప్పుడైతే టానిక్లు అయితే ఇంట్లో లేవన్నమాట తీసుకురాలేదు ఇంకా ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది పోతుంది జలుబు కాబట్టి ఇలా ఏదన్నా వేస్తామన్నమాట అంతే అండి ఇంకా కొంచెం చూడండి చిన్నోనికి కొంచెం వేసేసి ఇంకా బాబుకి వేయాలన్నమాట పాలల్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓకే అండి బాయ్ అండి